సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని ఒక రచయిత గురించి తెలిసింది. సావిత్రి గారి గురించి స్టార్ట్ చేశాం కాబట్టి, సావిత్రి గారు ఒక యాక్ట్రెస్, ఆమె ఒక గొప్ప మహానటి అని తెలిసే ముందే అలాంటి ఒక నటి ఉన్నారని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తూ ఆమె పాటలు టీవీలో వింటూ, రేడియోలో వింటూ, ఆమె పోస్టర్లు చూస్తూ, మా తాతల గ్రామ్ ఫోన్ రికార్డుల మీద. సో ఆమె ఉన్నారని తెలుసు, ఆల్రెడీ ఆమె ఉన్నారు, మేము ఎంటర్ అయ్యాము ఆ వరల్డ్లోకి. సో అలానే సిరివెన్నెల గారి సాహిత్యం అనేది విన్నాము ఆల్రెడీ చిన్నప్పటి నుంచి. సాంగ్స్ విని, తెలియకుండా ఆయన సాంగ్స్ విని, ఆ లిరిక్స్ మీద, ఆ భావాల మీద ఎన్నోసార్లు విని ఒక ఆలోచనలు ఫామ్ అయ్యి, అలా ఫామ్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఒక ఈ సిరివెన్నెల గారు అని ఒక రచయిత ఉన్నారు, ఆయనే ఇవన్నీ రాశారని మళ్ళీ తర్వాత తెలుసుకున్నానేమో. అయితే మీకు కొన్ని పాటలు ఆయన సీతారాం శాస్త్రి గారు అని తెలియదు? అని తెలియదు నాకు తెలిసి. చాలామంది ఈ జనరేషన్లో కూడా చాలామంది పాటలు వింటారు కానీ